కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలూరి ఓపిల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను చెత్త పన్నుల పెంపునకు నిరసనగా బస్ స్టాండ్ సెంటర్ నుంచి రింగ్ రోడ్ సెంటర్ లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ముందుగా నాయకులు నెహ్రూ రాజీవ్ గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు జి అంజుబాబు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ టి వెంకటేశ్వర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజుబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నగదు రద్దు చేసినప్పుడు స్విస్ బ్యాంకుల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని మొత్తాన్ని వెనక్కి తెప్పిస్తానని అన్నారని 7 సంవత్సరాలు అయినప్పటికీ వెనక్కి తెచ్చిన పాపాన పోలేదని ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై అధిక భారం మోపుతున్నారని గతంలో ధరలు పెరిగినప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎంతో గొగ్గోలు పెట్టారని ఇప్పుడు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మండిపడ్డారు. మీద ఊహించని విధంగా పెను భారాన్ని మోపుతూ ప్రజల్ని ఇంకా వాళ్ళ జీవన విధానాన్ని మరొకసారి దెబ్బ కొడుతూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలోకి వచ్చిన రోజు ప్రజలకు ఇచ్చిన మాటలను మర్చిపోయి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని ఎన్నుకుంటూ ప్రజల్ని మభ్యపెడుతూ ప్రజా సమస్యవంతమైన పరిష్కారం లేని పరిపాలన సాగిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు ఏమంటే సంవత్సరంలోపు స్విస్ బ్యాంకులో ఉన్న మూలధనాన్ని బ్లాక్ మనీని మొత్తం బయటికి తీసుకొస్తా అన్నాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది, ఇంత మటుకి ఆయన తెచ్చిన పాపాన పోలేదు. ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని దొంగ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ప్రజల్ని మభ్యపెట్టి అబద్ధ ప్రచారాలతో అధికారాన్ని చేపడటం జరిగింది. ఆయన చెప్పనివి కూడా కొన్ని చేశాడు. ఏమంటే అవి గ్యాస్ ధరలు పెంచడం, డీజిల్ ధరలు పెంచడం, మరియు ప్రజలను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నెట్టే జిఎస్టీ నేయటము, అన్ని రకాల ఆయన చెప్పనివి ఈ రకంగా ఇచ్చాడు. అధికారం రాకముందు చెప్పినవి మాత్రం ఈరోజు వరకు చేయలేదు. రాహుల్ గాంధీ గారు ఎన్నో సూచనలు చేశారు. ఆ రోజు ఈరోజు అవన్నీ పట్టించుకోని విధంగా ఉండటం వలన ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. ప్రజలు కూడా దాని వల్ల ఎంతో నష్టపోయారు. లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ పాలైపోయి 2 కోట్ల సంవత్సరానికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. 2 కోట్ల మాట అటించు, సంవత్సరానికి 1 కోటి 2 కోట్ల మంది పైన నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడిపోయారు. దానికి కారణం మోడీ యొక్క అసమర్థ పాలన, నరేంద్ర మోడీ యొక్క అసమర్థ పాలన మూలన ఈరోజు ప్రజలు ఎంతో కష్టాలు పడుతున్నారు. ఈ కష్టాలు పడే టైంలో కరోనా టైంలో కూడా 2 నెలల్లోనే 40 సార్లు పైన పెట్రోలు డీజిల్ పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపుతూ తాత్కాలికంగా వాళ్ళ కోసం ఏదో ఒక 1000 రూపాయలు 10000 12000 రూపాయలు ఇస్తూ ప్రతి వ్యక్తి మీద తిరిగి 1 లక్ష రూపాయలు వసూలు చేసే పరిస్థితికి ఈరోజు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు వస్తున్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉండి ఈ పెట్రోల్ని చూసి పెంచే విధానం చూసి బాధుడే బాధుడు అన్నాడు. మరి 22 మంది ఎంపీలు ఇస్తే ఈరోజు అడిగే పాపాలు లేదు నరేంద్ర మోడీని. నరేంద్ర మోడీకి భయపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడిగే